జాతీయ అవార్డు రావడమేమో కానీ జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉంది వీడికి అని మొట్టమొదటిసారి గుర్తించి నాకు మొదటి సినిమాలో అవకాశం ఇప్పించింది బెరణి అన్నయ్య గారు. పదవుల కోసం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల కోసమని చెప్పిన ఒకే ఒక్క నాయకుడిని నేను చూశాను. హీఈస్ పవన్ కళ్యాణ్. చప్పట్లు చప్పట్లుగా ఓట్లు ఓట్లుగా విభజించబడి ఉన్నటువంటి కాలంలో మనమున్నాము, మీరున్నారు. చప్పట్లు ఓట్లుగా పరిణామం చెందేటువంటి ప్రక్రియ ముందు జరగబోతుంది. మీకు నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటాను. నేను చాలా కరెక్ట్గా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా చప్పట్లకు కొదవలేదు. కానీ చప్పట్లు విభజన ఆగిపోయింది అక్కడ. చప్పట్లు ఓట్లుగా మారేటువంటి ఒక అద్భుతమైన స్వర్ణయుగం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆయన మాత్రం ప్రజల కోసమే నేను వచ్చాను, పదవుల కోసం కాదన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప గొప్ప అదృష్టం, గొప్ప అవకాశం. నేను తెలకపల్లి రవి గారితో రాగానే అన్నాను, సార్ పుస్తకం విడుదల కాకముందే విజయవంతమైంది సార్ మీ పుస్తకం, అది పవన్ గారు వల్లనే సార్ అని చెప్పాను నేను. సో ఒక సినిమాకి ఒక భీష్ముడు లాంటి వాడు, సినిమాతో పాటు నడిచినటువంటి బహుదూరపు బాటసారి రావికొండలరావు గారికి, 36 ఏళ్ల రాజకీయ జీవితాన్ని నువ్వు చూసావు, 3 నెలల్లో నీ రాజకీయాలు నేను అవపోసన పట్టాను అని డైలాగు రాసి నాదేశం సినిమాతో ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేసిన పరుచూరు గోపాలకృష్ణ అన్న గారు. తెలకపల్లి రావు గారు అంటే ఆంధ్రజ్యోతిలోనూ ప్రజాశక్తిలోనూ అనేక పత్రికల్లో వచ్చే వ్యాసాలు చూస్తాం. ఆయన జిఎస్టీ గురించి ఎంత ప్రగాఢంగా ఎంత గూఢంగా ఎంత నిశితంగా రాయగలడో శంకరాభరణం సినిమా గురించి కూడా అంతకన్నా బాగా రాయగలడు ఆయన. మనిషికి కొన్ని పార్శ్వాలు చూసి ఒక అంచనాకి వస్తాం మనం. తెలకపల్లి రవి గారు నోట్లను రద్దు చేయడం గురించి కానీ 370 గురించి కానీ 358 గురించి కానీ ఎంత కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా రాయగలరో, బాహుబలి గురించి కూడా అంత బ్యాలెన్స్డ్గా, అత్తగారింటికి దారిదాన్ని కూడా ఆ దారిలో ఉన్న మెలకువల్ని పర్ఫెక్ట్గా సూక్ష్మగ్రాహిగా రాయగలిగినటువంటి ఒక మేధావి, ఇవాళ్ళ మాలాంటి వాళ్ళం ఇన్స్పైర్ అవుతున్నటువంటి గొప్ప మేధావి, విశ్లేషకుడు, కవి, రచయిత రవి గారు. మీరు రవి గారు అనగానే వ్యాసాలే చూస్తారేమో, ఆయన పాటలు కూడా రాశాడు, ఆయన పాటలు కూడా రాస్తాడు రవి గారు. అయితే ఈరోజు సినిమా గురించి పెద్ద పుస్తకం వచ్చింది, నేను సినిమా గురించి చెప్పేవాడిని కాదు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాకపోతే హరిశ్చంద్రులు, భక్త ప్రహ్లాదులు, దేశభక్తి అభ్యుదయాలు, కత్తులు గుర్రాలు, ప్రేమలు త్యాగాలు, వేటకొడవళ్ళు నాటుబాంబులు, అక్కడి నుంచి 33 ముద్దులు, 66 కవిగిళ్ళ దాకా వస్తోంది సినిమా. ఈ సినిమాలో టోటల్గా ఒక ప్రయాణాన్ని హిమాలయ పర్వత హిమాలయంలోంచి బయలుదేరినటువంటి ఒక గంగానది ప్రవాహం ఎలా 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 సముద్రం దాకా వస్తుందో చెప్పినట్టు, చూసినట్టు, వెంటాడినట్టు ఈ పుస్తకం మనల్ని చూస్తుంది. ఈ పుస్తకం ఈ రోజులలో చాలా అవసరం, ముఖ్యంగా ఈనాటి యువతరానికి చాలా అవసరం. ఎన్ని ఒడిదొడుకులలోనైంది, ఎన్ని ఆకాశ శిఖరాలని పాదరక్షలుగా చేసుకుంది సినిమా, పాతాళ లోకాలకి ఎలా పరుగులు తీస్తుంది సినిమా, అన్ని విషయాలను చాలా అద్భుతంగా పరిశీలించి పరిశోధించి లిఖించబడినటువంటి ఈ పుస్తకం ఇవాళ పవన్ గారి చేతుల మీదుగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రెంటాల జయదేవ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా నేను శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.